Hi, this is Naresh Kumar. Welcome back, Mass Naresh eClass. First time on channel, me choose kinnatlayite subscribe cheyandi. Alani video like cheyandi. Me friends kuda share cheyandi. Ivala intermediate second year Mass 2B ki sambandhinchina circles ani chapter nunchi 4 markulu ki sambandhinchina problem ni discuss cheddam. If line oka line ichesadu 4x minus 3y plus 7 is equal to 0 is a tangent to the circle ante oka line oka circle ni touch chesindi ani okay ante this is circle oka line edo oka line circle ni touch chesindi ani itla so that is aa line enti peru 4x minus 3y ప్లస్ సెవెన్ దట్ ఈజ్ జీరో అయితే ఓకే నెక్స్ట్ ఏంటి రిప్రజెంటెడ్ బై సర్కిల్ అంటే సర్కిల్ ఇచ్చాడు దెన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవర్ టార్గెట్ ఈజ్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాంటాక్ట్ పాయింట్ని కనుక్కోవాలంటే ఒక లైన్ ఒక సర్కిల్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ ఉంది కదా పాయింట్ కాంటాక్ట్ పాయింట్ దాన్ని కనుక్కోండి అంటున్నాడు సో దాన్ని హెచ్ కామా కే అనుకుంటున్నాను పి ఆఫ్ హెచ్ కామా కే బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ So, P of H, K is nothing but foot of the perpendicular from the center of the circle to the line. ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్న ఆ లైన్ పైకి సో దానినే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాం ఓకే సి నుంచి ఆ లైన్కి అన్నమాట ఓకే దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ఓకే సో ఇప్పుడు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1B లో డిస్కస్ చేసాం ఇమేజ్కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి డిఫరెన్స్ చూడండి హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి ఫార్ములా అయితే ఇమేజ్కి మైనస్ 2 వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏ ఫార్ములాని ఉపయోగించాలి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఓకే సరే కాంటాక్ట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి టు ది లైన్ అని చెప్పచ్చు అంటే మనం ముందుగా ఏమేం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కోవాలి రేడియస్ కనుక్కోవాలని అవసరం లేదు ఓకే ఇప్పుడు చెప్పిన ఫార్ములాని ఉపయోగించుకొని హెచ్ కామా కే వాల్యూస్ని కనుక్కుందాం ఓకే సరే అదే కాంటాక్ట్ పాయింట్ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కుందాం మనం ఓకే రేడియస్తో అవసరం లేదు ఇక్కడ లైన్ ఉంటే చాలు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈ లైన్ ఉంది అలానే సర్కిల్ యొక్క సెంటర్ ఉంది ఓకే గివెన్ సర్కిల్ ఈజ్ గివెన్ సర్కిల్ ఈజ్ ఏంటి ఎక్స్ స్క్వయర్ ప్లస్ వై స్క్వయర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఇస్ ఈక్వల్ టు 0 దీనిని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం కంపేరింగ్ ద అబో ఈక్వేషన్ విత్ The above equation with ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వీ గెట్ ఓకే అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 2g మన ప్రాబ్లంలో సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 6 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 2f ఈజ్ ఈక్వల్ టు 4 f ఈజ్ ఈక్వల్ టు 2 c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 ఓకే ఇప్పుడు మనం సెంటర్ని కనుక్కుందాం సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ g మైనస్ ఎఫ్ మైనస్తో మల్టిప్లై చేయండి మైనస్ 3 ఇక్కడ ప్లస్ 2 మైనస్ 2 అవుతుంది ఓకే మరి ఇక కాంటాక్ట్ పాయింట్ అంటే ఏంటో నోట్ చేద్దాం సో గివెన్ లైన్ రాస్తున్నా ఏంటి 4x మైనస్ 3y ప్లస్ 7 ఇస్ ఈక్వల్ టు 0 లెట్ పి ఆఫ్ హెచ్ కామా కే బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్
ఓకే, ఇంకా డైరెక్ట్గా మనం ఫార్ములాని రాద్దామా. సో హెచ్ కామా కే ఈజ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి టు ది లైన్. ఓకే, ఇంకా ఇది అవసరం లేదు. దట్ ఈజ్ లెట్ హెచ్ కామా కే బి ద ఫూట్ ఆఫ్ ది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ 3, -2 టు ది లైన్ (4x - 3y + 7) దట్ ఈస్ 0. ఓకే, ఒక పాయింట్ తెలిసినప్పుడు అలానే లైన్ తెలిసినప్పుడు ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి ఫార్ములా ఏంటంటే (h - x1/a = k - y1/b = -of ax1 + by1 + c by a² + b². ఓకే, ఎక్స్ వన్ వై వన్ అంటే సర్కిల్ యొక్క సెంటర్, ఇదే ఎక్స్ వన్ వై వన్. హెచ్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎంత? 3. బై ఏ అంటే లైన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? 4 అన్నమాట. ఓకే, ఏఎక్స్ ఏ అంటే 4, బి అంటే -3, సి అంటే 4, 7 అనమాట. (k - y1) ఆల్రెడీ -2 + 2 అయిపోతుంది, బై బి అంటే -3 వై కోఎఫిషియంట్ (-ax1). ఏ అంటే 4 × x + x1 సబ్స్టిట్యూటెడ్, ఎక్స్ వన్ అంటే 3 అనమాట సర్కిల్ ఒక సెంటర్, -3 అలానే రాశాను, వై అంటే -2, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి సర్కిల్ ఒక సెంటర్ని. ఇంకా +7 అలానే ఉంటుంది, డివైడెడ్ బై a² అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 4² ప్లస్ అలానే వై కోఎఫిషియంట్ -3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. (h - 3/4) = (k + 2/-3) - (4, 3 = 12) మైనస్ మైనస్ ఇక్కడ +6 అవుతుంది, మళ్ళీ +7 అలానే రాస్తున్నా. 4² = 16 + 9. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. (h - 3/4) = (k + 2/-3) = 12 + 6 = 18. 18 ఒక 7, 25, -25 డివైడెడ్ బై 16 + 9 + 25 క్యాన్సల్. ఓకే, ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఏంటి చూద్దాం. (h - 3/4) = (k + 2/-3) = అక్కడ -1 ఉంటుంది సార్. ఇప్పుడు హెచ్ కామా కే వాల్యూస్ కనుక్కోవాలి. ప్రతి ఒక్క టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి. (h - 3/4) = -1. అదేవిధంగా (k + 2/-3) = -1. ఓకే, సో ఇక్కడ నుంచి (h - 3) = క్రాస్ మల్టిప్లై చేయండి 4ని, -4. ఇక్కడ నుంచి (h = -4) -3 అట్ సైడ్ అయితే +3 అవుతుంది, (h = -1). నెక్స్ట్ (k + 2) = -3 × -1, ప్లస్ అయిపోద్ది, సో (k = 3 - 2), సో (k = 1) అన్నమాట. Okay, so therefore the point of contact (p(h, k) = (-1, 1). This is our final answer. Okay, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.